ఇక అభ్యర్థుల జాబితా ప్రకటించకముందే పార్టీలో సీట్లు దక్కని నేతలు అసంతృప్తులపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అసలే పోటీ ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో టికెట్లను సర్దుపాటు చేయడం చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ముందుగా ప్రకటించకపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఆదన వినిపిస్తోంది. ఇక పొత్తుల్లో కారణంగా షేర్లింగంపల్లి సీటును టీడీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఇప్పటికే తన నిరసనను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఇలాంటి నేతలు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. తమకు టికెట్ రాదని భావిస్తున్న వారంతా గాంధీ భవన్ ఎదుట నిరసనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ వార్ నడుస్తోంది. పొత్తుల నేపథ్యంలో ఇప్పటికే కూటమిలో కుంపటి రాజుకుంది. ఈ నేపథ్యంలో ఆశాబాహులంతా టికెట్ కోసం ఎదురు చూస్తుండగా మరోవైపు సీట్లు దక్కని నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. కాంగ్రెస్ లో టికెట్ల కోసం పోటీ ఎక్కువ ఉండటంతో సీట్ల సర్దుబాటు గగనంగా మారిపోయింది. దీంతో అసంతృప్తులపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ కారణంగానే నామినేషన్ల గడువుకు కొద్ది రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ముందుగానే అసంతృప్తి నేతలను బుజ్జగించి ందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంది. టికెట్లు రాని నేతలు అందులోనూ పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కని నాయకులకు ఈ కమిటీ నిర్దిష్టమైన హామీ ఇవ్వనుందని తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కని నియోజకవర్గంలోని నేతలకు ఈ అంశంలో ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకే హైకమాండ్ వారిని ఢిల్లీకి ఆహ్వానించిందని సమాచారం. పొత్తుల్లో భాగంగా టికెట్ కోల్పోయిన వారు, టికెట్ ఆశించి భంగపడ్డ వారికి కాంగ్రెస్ బార్ రూమ్ లోనే హామీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో టికెట్ రాని నేతలు రెబల్స్ గా బరిలోకి దిగితే అంతిమంగా అది టీఆర్ఎస్ కే లాభం చేకూర్చుతుందనే భావనలో ఉన్న నేతలు వారిని ఎలాగైనా బుజ్జగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ సహా ఇతర నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇవ్వనున్నారు. టికెట్ దక్కే నేతలను, టికెట్ రాని నేతలను ఒకే సమావేశానికి పిలిచి మాట్లాడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని పలువురు నేతలు అంటున్నారు. చివరి ప్రయత్నంగానే మాట వినని నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి అభ్యర్థుల ప్రకటనకు ముందే అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.